గుంటూరులో ఈరోజు మరో ప్రపంచం కనిపిస్తా ఉంది. ఈ మహాజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. ఈ ప్రజానీకం ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకువెళుతుంది. మనందరి ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతూ ఉన్న మంచిని కాపాడుకునేందుకు, ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా నిండు మనసుతో మీ ఆప్యాయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి ఒక్క గ్రామంలోనూ పౌర సేవల్ని, పిల్లల చదువుల్ని, వైద్యాన్ని, రైతులకు అందుతా ఉన్న భరోసాను, వీటి అన్నింటితో పాటు అక్క చెల్లెమ్మల సాధికారతను, భద్రతను అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మరోసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా, ఎక్కడ వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి అందించిన ప్రభుత్వానికి మద్దతుగా, మీ జగన్కు మద్దతుగా, మీ బిడ్డకు మద్దతుగా 2 బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కడానికి, మరో 100 మందితో చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు, ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇది. ఇది కేవలం చంద్రబాబుకు, జగన్కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు. ఈ యుద్ధం ప్రజలకి, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది వారి మోసాలకి, మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలుపెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్యకాలంలో వారందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. ఈ సిద్ధం సభలో
మీ అందరి ముందు కూడా నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుందా. మీ అందరికీ తెలిసిన విషయం, మీ బిడ్డ ఏం చేశాడు ఈ 58 నెలల పాలనలో, ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చా. గతంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒకే ఒక్క అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అదేమిటి అనంటే, మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తూ ఉన్నారు అని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి మనమంతా కూడా కోరుకుంటాం. మనమంతా సినిమాకు పోతాం. సినిమాకు పోయినప్పుడు సినిమాలో హీరోని చూస్తాం, అదే సినిమాలో మనం విలన్ను కూడా చూస్తాం. ఫలాని వాడు హీరో అని చెప్పడు, ఫలాని వాడు హీరో అని మనకు తెలియదు, ఫలాని వాడు విలన్ అని మనకు తెలియదు. కానీ ఆ విలన్కున్న గుణగుణాలను బట్టి ఆ మనిషి విలన్ అని చెప్పి మనం అంతకు మనమే అంటాం. ఈరోజు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను. 58 నెలల కిందట మీ బిడ్డ మీ అందరి ముందునూ నిలబడి మీ బిడ్డ ఫలానిది చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి మీ బిడ్డ మళ్ళీ ఈరోజు 58 నెలల తర్వాత ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగాను భావిస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి 99% వాగ్దానాలను అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి 99% వాగ్దానాలను అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి ఈరోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్న మార్పు ఒకసారి గమనించమని, అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను. వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా? ఇదే కూటమి 2014లో, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? ఇదే కూటమి గుర్తుందా? ఈ ఫోటోలు గుర్తున్నాయా? ఇదే చంద్రబాబు, ఇదే ఢిల్లీ నుంచి వాళ్ళు నేర్చుకున్న మోడీ గారు. 2014లో ఇదే మేనిఫెస్టో అని చెప్పి చెప్పి రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలతో ప్రజల జీవితాలతో చల్లగాటాలాడుతూ వీళ్ళు ఇదే మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు అని చెప్పి చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోనూ ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోనూ ప్రతి ఇంటికి ఇదే పాంప్లెట్ పంపించాడు. పంపించి ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టీవీలలో పేపర్లలో ఊదరగొట్టారు అడ్వర్టైజ్మెంట్లతో. ఇదే ఈనాడులోను, ఇదే ఆంధ్రజ్యోతిలోను, ఇదే TV5లోను ఇదే వీళ్ళందరూ కూడా ఊదరగొడుతూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా? 2014లో వీళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారో అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా?
ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో, ఇదే వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ముఖ్యమైన అంశాలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు చెప్పిన అంశాలు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 వీళ్ళు చెప్పిన ముఖ్యమైన హామీలలో రెండవ అంశం చదవమంటారా, గట్టిగా చదవమంటారా, పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన అంశం ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఆ 5 సంవత్సరాలలో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా, మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా, మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా 25,000 కదా దేవుడెరుగు, కనీసం 1 రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోదామా 2014లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి 3 ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్టు, ముఖ్యమైన హామీలు అని అంటూ తాను చెప్పుకొచ్చిన ఈ పాంఫ్లెట్టు, ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు ప్రతి నెల ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోదామా, ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో, వీళ్ళు 3 ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, కనీసము ఏ పేదవాడికైనా కూడా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, మరి మీ గుంటూరులో ఏమన్నా కనిపిస్తా ఉందా? మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఉన్న ఏ ఒక్కటైనా
ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈసారి రెండు చేతులు పైకెత్తాలి బా, ఈసారి గట్టిగా చెప్పాలి, ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా, ఇలా 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 ఇలా. నేను అడుగుతా ఉన్నా, మరి 2014లో ఇదే మాదిరిగా ప్రజలను మోసం చేసిన వీళ్ళు మళ్ళీ ఇదే తీరులోనే 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఏకమై ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో కొత్త కొత్త వాగ్దానాలతో ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట, నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, నమ్ముతారా? సూపర్ 6 అట, సూపర్ 7 అట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి జరుగుతూ ఉన్న మంచి కొనసాగాలి అనంటే మీ బిడ్డ రావాలి, మోసపోకూడదు అనంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి మీరంతా కూడా చెప్పేందుకు సిద్ధమేనా? మీరు సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా యెల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. ఆ సెల్ ఫోన్లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి, ఆ సెల్ ఫోన్ లైట్లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి. ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు మోసానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గేందుకే వీరే లేదు. సిద్ధమేనా? ఈరోజు మీ అందరితో కూడా జరుగుతూ ఉన్న మోసాలను ఎరగమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు మీ ముందర నిలబడితే ఎలాంటి వాడు ఆ రాజకీయ నాయకుడు, ఎలాంటి వాడిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాము అన్న అంశం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో కూడా ఎందుకు చర్చ జరగాలో తెలుసా? కారణం, మనం వేసే ఈ ఓటు రాబోయే మన 5 సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడతా ఉన్నాం. ఆ పాలకుడు గన మంచి మనసు ఉండి మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడైతే మన బ్రతుకులు అంధకారమయమవుతాయి, మన పిల్లల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి, అక్క చెల్లెమ్మల బ్రతుకులు అతలాకుతలమవుతాయి, రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యలు పాలవుతాయి అన్నది
హవ్వ తాతల సంక్షేమం అరుగంటిపోతుంది అన్న వాస్తవాలు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఈ మాట చెబుతూ ఈరోజు మీ అందరికీ కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న మన ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. ఎంపీ అభ్యర్థిగా రోషయ్యన నిలబడిపోతా ఉన్నాడు. మీ అందరికీ కూడా తెలిసిన వాడే రోషయ్యన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను.